కరోనా అనేటువంటి జబ్బుకి మందు లేదు, కాకపోతే ఆ జబ్బు సృష్టించే లక్షణాలకి మందులు వాడటం ద్వారా ఆ జబ్బు కూడా పాజిటివ్ నుండి నెగిటివ్ వైపుకి మారుతోంది అన్నటువంటిది ప్రధాక గమనించింది. అయితే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటూ ఇక్కడ జబ్బు వచ్చిన తర్వాత పరిష్కారం కంటే జబ్బు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి అంటూ వ్యాక్సినేషన్ సిస్టమ్ అది ఇప్పుడు శరవేగంగా నడుస్తూ ఉంది. ఇప్పుడైతే అసలు ఎన్ని కోట్ల మందికి వేశారన్నది చర్చించడం కూడా మానేశాం, ఎందుకంటే అంతమందికి వేసేశారు కాబట్టి. ఇంకా నడుస్తూ ఉంది ప్రక్రియ, ఇంకా చిన్నపిల్లలకు సంబంధించి తేలాల్సి ఉంది. అయితే ఇంతవరకు దాని మీద కొత్తగా దృష్టి సారించింది అందరూ కూడా ట్యాబ్లెట్, అంటే కరోనా వచ్చిన వాళ్ళకి చికిత్స అన్నట్టు. ఇప్పుడు దీని మీద తాజాగా ట్యాబ్లెట్లు కూడా రంగంలోకి రాబోతున్నాయట. అమెరికా నుండి ఈ వార్త హైలైట్ అయిందల్లా, కరోనా బాధితుల మీద ఫైజర్ వాళ్ళు తయారు చేసినటువంటి యాంటీవైరల్ కోవిడ్ పాక్స్లోవిడ్ అని దీనికి పేరు పెట్టారు, 90% ప్రభావవంతంగా పనిచేస్తుంది అన్నది ఫైజర్ ప్రకటించింది. తీవ్ర అస్వస్థతతో ఉన్న కరోనా బాధితులకి 90% వరకు రక్షణ ఇస్తుందని కోవిడ్-19 పిల్పై పరిశోధనలు ఫలితాలను ఫైజర్ తాజాగా వెల్లడించింది. ఇటీవల వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్కి కూడా ఇది పనికొస్తుంది, దానికి కూడా చెక్ పెడుతుంది అంటూ కంపెనీ ప్రకటిస్తోంది. కోవిడ్ పిల్ సహాయపడుతుందని ఫైజర్ ప్రకటించింది. ఫాక్స్ కోవిడ్ మాత్రకి అనుమతి కోసం అమెరికా బ్రిటన్ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. అయితే ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే, ఒమిక్రాన్ కొత్తగా వచ్చింది, దీని మీద పరీక్షలు చేయలేదు కదా, బట్ వాళ్ళ ట్యాబ్లెట్ అన్నిటికీ పనికొస్తుంది. ఫైజర్ ఆ మధ్య కాలంలో దాని సైడ్ ఎఫెక్ట్లు ఇవన్నీ ఉన్నా కూడా, బట్ ఇప్పుడు ఈవెన్ వ్యాక్సిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉన్నా కూడా ఎలా అయితే వాడుతున్నామో ఇది కూడా అలాగే త్వరలో వాడకానికి సంబంధించి సీరియస్గా ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతోంది.